हेलो फ्रेंड्स, ट्यूटोरियल मैं ऐस पैक अंटे ऐस पैक वाले एम चेस्तां ऐस पैक प्रॉब्लम साल्व चेस्तां नेर्चुकुंदां। फस्ट विंडोज ऐन्सिस ओपन चेसी अंदुलो ऐस पैक सेलेक्ट चेयंडी। सो इकड़ एग्जिस्टिंग न्यू अनपैक फिट इकड़ अनपैक अंटे मन इप्पुडु मन चेसिन प्रोजेक्ट नि मन ईमेल चेद्दाम अनुकोंडि अक्कड अनपैक वाडतां। एग्जिस्टिंग अंटे मन इप्पुडु ओपन चेयाल अनुकुन्नाम अनुकोंडि मन ऑलरेडी मन चेसिंदि अक्कड एग्जिस्टिंग वाडतां। न्यू अंटे एंटंटे इप्पुडु मन एना कोत्त क्रियेट चेयाल अनुकुंटे न्यू वाडतां। इकड़ इदि मनल्नि डैरेक्ट गा डैरेक्टरी एक्कड सेव चेसुकोवालि अडुगुद्दि। ఇక్కడ డైరెక్టరీ నేను ఇక్కడ డెస్క్టాప్ తీసుకుంటున్నాను। డెస్క్టాప్ ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి। ఏ ప్రాజెక్ట్ అయితే మీరు సేవ్ చేసుకుందాం అనుకుంటారో అక్కడ ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి। సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రాజెక్ట్ నేమ్ ట్యుటోరియల్ అని ఇద్దాం। క్రియేట్ చేయండి। అసలు ఇంటర్ఫేస్ లోకి వెళ్ళే ముందు అసలు మనం ఫస్ట్ ఆన్సిస్ ఐస్ ప్యాక్ అంటే ఏంటో తెలుసుకుందాం। ఆన్సిస్ ఐస్ ప్యాక్ అనేది ఎందుకు వాడతాం అంటే మనం థర్మల్ అనాలిసిస్ కోసం వాడతాం। థర్మల్ అనాలిసిస్ ఏంటంటే చిప్స్ లేదా ఐసి ప్యాకేజెస్ లేదా పీసీబీస్ మొత్తం ఫుల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అన్ని చూస్తాం। ఇందులో ఏంటంటే మనం చిప్స్ అనేవి ఎంత హాట్ అవుతున్నాయి లేదా మనం ఫ్యాన్లు పెట్టి చెక్ చేసుకోవడం కానీ లేదా ఫ్లూయెంట్ వాడటం కానీ మొత్తం అంతా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో వెళ్తాం। అసలు ఐస్ ప్యాక్లో ఏమేమి ప్రాసెస్ ఉంటుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది సేవ్ ఆప్షన్, ఇది మనం ఎంతవరకు చేసామో అక్కడ సేవ్ అవుద్ది। ఇది ఓపెన్ ఫోల్డర్, ఇది హోమ్ ఆప్షన్, ఇది జూమ్ టు ఫిట్ అనమాట। ఇది నేను ఇది ట్యూటోరియల్ని బిగినర్స్ దగ్గర నుంచి బేస్ చేసుకుని చెప్తున్నాను నేను। సో ఎవరన్నా ఎక్స్పీరియన్స్ ఉంటుంటే కనుక మీరు ఫార్వర్డ్ చేసుకోండి కొంచెం। ఇక్కడ ఇది స్క్వేర్ టు ఫిట్ అనమాట। అసలు యాక్చువల్లీ ఇది ఓపెన్ చేసినట్టునే మనకి ఇక్కడ ఒక క్యాబినెట్ ఇస్తాడు వీడు। ఈ క్యాబినెట్ అనేది బై డిఫాల్ట్ 1 మీటర్ x 1 మీటర్ కింద ఇస్తారు ఇది। సో దీన్ని మనం ఏదైనా ఆప్షన్లో మార్చుకున్నాం అనుకోండి, ఏదైనా ఆప్షన్లో మార్చుకున్నట్టు ఇక్కడ మనం స్కేల్ టు ఫిట్ కొట్టాం అనుకోండి, అది కరెక్ట్గా స్క్రీన్ ఫిట్ అవుతూ ఉంటుంది। సో ఇది 1 వ్యూయింగ్ విండో, ఇది ఇది 4 వ్యూయింగ్ విండో। దీనికి ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంది 1 వ్యూయింగ్ విండో, ఇప్పుడు మనం చూడబోయేది 4 వ్యూయింగ్ విండో। సో ఇలా అనగానే ఇది స్క్రీన్ 4 పార్ట్స్ కింద డివైడ్ అవుద్ది। సో ఈచ్ పార్ట్లో మనం ఏం చేయాలనుకుంటే అది చూసుకుంటూ చేయొచ్చు। అదర్వైజ్ మనం 1 వ్యూయింగ్ విండోకి స్కిప్ అయిపోవచ్చు। ఇది ఇక్కడ నేమ్ ఫ్రెండ్స్, ఇది ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఈ పార్ట్కి అయినా నేమ్ ఇచ్చాం అనుకోండి, లైక్ ఈ క్యాబినెట్కి 4 టైప్ మొత్తం 6 ఫేజెస్ ఉంటాయి। ఈ 6 ఫేజెస్కి మనం ఒక్కొక్క ఫేజ్కి ఒక్కొక్క పేరు ఇవ్వచ్చు, లైక్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను। ఇక్కడ క్యాబినెట్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి। డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీస్కి వెళ్ళండి। ఈ ప్రాపర్టీస్లోని వాల్ ఇక్కడ వాల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ యాక్చువల్లీ డిఫాల్ట్ ఉంటుంది, దాన్ని నేను వాల్ కింద మార్చాను, దాన్ని ఎడిట్ చేసుకోండి। ఎడిట్ చేసుకుంటే ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్, సైడ్ ఫర్ సపోజ్ సైడ్ వాల్ని ఇస్తున్నాను ఇక్కడ నేను। సో ఇక్కడ డన్, ఇక్కడ అప్డేట్ చేయండి, డన్ చేయండి। ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డిస్ప్లే నేమ్ మీద కొట్టాం అనుకోండి, డిస్ప్లే ఆబ్జెక్ట్ నేమ్ మీద కొట్టాం అనుకోండి, అయితే డిస్ప్లే అవుద్ది లేదా ఆఫ్ అవుద్ది। ఓకే, అండ్ ఈ ఎక్స్ అనేది ఎక్స్ డైరెక్షన్ లో ఓరియంట్ చేయడానికి, వై డైరెక్షన్ లో, జెడ్ డైరెక్షన్ లో, అండ్ ఇది నార్మల్ డైరెక్షన్, ఇది ఐసోమెట్రిక్ ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్। ఇక్కడ మనం చూపిస్తున్న ఆప్షన్ ఇది జనరేట్ మెష్ ఆప్షన్ ఫ్రెండ్స్, ఇది
సో ఈ మెష్ చేసిన తర్వాత ఇక్కడ మనం చెక్ ఈ చెక్ మోడల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ చెక్ మోడల్ దగ్గరికి వెళ్తాం. ఈ చెక్ మోడల్ దగ్గర ఏమన్నా మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉందనుకోండి చెక్ మోడల్ చూపిస్తుంది మనకి. అండ్ ఇది రన్ సొల్యూషన్ ఫ్రెండ్స్. ఇది ఈ సొల్యూషన్ రన్ అయిపోయిన తర్వాత మనం ఆ టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ ఎక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుందని కానీ ఎక్కడ ఏమన్నా చూడాలంటే మనం టూ టైప్స్ కింద చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఆబ్జెక్ట్ ఫేస్ ఒకటి, ఇంకోటి ప్లేన్ కట్ ఒకటి. సో మనం ట్యూటోరియల్కి వెళ్ళిన తర్వాత వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనం. సో ఇది ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ ఇది క్రియేట్ అసెంబ్లీస్ ఫ్రెండ్స్. ఇది క్రియేట్ నెట్వర్క్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూపించే ఏమన్నా సరే మనకి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అనేది ఒక్కొక్క ప్రాబ్లంలోకి వెళ్ళే కొద్దీ మనకి ఇస్తారు. ఇప్పుడు ఒక ప్రాబ్లంలోని ఇప్పుడు ప్రాబ్లం అనేది ఎలా ఉండొచ్చు అంటే ఒక క్యాబినెట్ ఉంది, ఆ క్యాబినెట్ లో పీసీబీ ఉంది, ఆ పీసీబీ అనే కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ దగ్గర మనం ఒక త్రీ ఫ్యాన్స్ వాడుతున్నాము, ఒక్కొక్క ఫ్యాన్ కి 18 వాల్యూమెట్రిక్ సిఎఫ్ఎం ఇస్తున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఐస్ ప్యాక్ లో సాల్వింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం ఒక ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం క్రియేట్ చేస్తాం, అంటే మోడల్ చేస్తాం. మోడల్ చేసిన తర్వాత మెష్ చేస్తాం, మెష్ చేసిన తర్వాత సాల్వ్ చేస్తాం, సాల్వ్ చేసిన తర్వాత ప్లాట్ చేస్తాం. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ఒక క్యాబినెట్లోని ఒక పీసీబీ ఉంది, ఆ పీసీబీ పైన ఒక హీట్ సోర్స్ ఉంది, ఆ హీట్ సోర్స్కి సమ్ హీట్ కోఎఫిషియంట్ టోటల్ పవర్ కోఎఫిషియంట్ ఉంటుంది. అండ్ లైక్ మన వాల్స్ మీద ఒక త్రీ ఫ్యాన్స్ ఉన్నాయి, ఈచ్ ఫ్యాన్ డయామీటర్ సమ్ 10 mm అనుకోండి అట్లా ఇచ్చారు. లైక్ హీట్ ఈ వాల్స్ అందరికి హీట్ కోఎఫిషియంట్ ఇచ్చారు. సో అండ్ వన్ ఆఫ్ ది వాల్కి ఓపెనింగ్ ఇవ్వాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ ఎక్కడైతే మనం ఫ్యాన్స్ యూజ్ చేసామో అక్కడ ఖచ్చితంగా ఓపెనింగ్ ఇవ్వాలి ఆ బ్లాక్కి. సో ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మనం ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యేలాగా మనం సాల్వ్ చేద్దాము. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ప్రాబ్లం ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవన్నీ. ఇక్కడ ఇది గ్రిల్ ఫ్రెండ్స్. ఇది ఇది హీట్ సోర్స్. నెక్స్ట్ ఇది ఇది ఎన్క్లోజర్ ఫ్రెండ్స్. ఇది ఇది ప్లేట్, ఇది వాల్, ఇది బ్లాక్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బ్లాక్కి ప్లేట్కి మధ్య తేడా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎక్కడైనా సరే మనం మాక్సిమం బ్లాకే వాడతాము, ఎందుకంటే బ్లాక్స్కి సిక్స్ సైడెడ్గా మెష్ చేయొచ్చు. అండ్ సిక్స్ సైడ్స్ కూడా ఏమన్నా హీట్ ఫ్యాక్టర్స్ కావాలంటే కావాలంటే ఇవ్వచ్చు. అలా కాదు ప్లేట్ యూజ్ చేస్తామంటారా, ప్లేట్ కూడా వాడచ్చు. కానీ ప్లేట్కి ఏంటంటే టూ సైడే మెష్ చేయొచ్చు అండ్ టూ సైడే హీట్ ఫ్యాక్టర్ ఇవ్వచ్చు. సో మనకి ఆ బ్లాక్ వాడడం అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్. ఇది బ్లోవర్, ఇది రెసిస్టెన్స్, ఇది హీట్ సింక్, ఇది ప్యాకేజెస్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ బాటమ్ దగ్గరకు వచ్చేసేసరికి ఇది ఎలైన్ అండ్ మార్క్ ఫేసెస్ ఫ్రెండ్స్. ఇది ఎలైన్ అండ్ మార్క్ ఎడ్జెస్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏదన్నా ఒక ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం సింపుల్గా దాన్ని బై క్లిక్ ఆన్ ఎడ్జెస్ మీద క్లిక్ చేయడం వల్ల మనకి అది రీసెర్చ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సో అది మనం ముందు ముందు ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈ ప్రాబ్లం చూడండి ఇక్కడ ద క్యాబినెట్ కంటెంట్స్ అన్ అరే ఆఫ్ 5 హై పవర్ డివైస్, ఏ బ్యాకింగ్ ప్లేట్, 10 ఫిన్స్, 3 ఫ్యాన్స్ అండ్ ఏ ఫ్రీ ఓపెనింగ్ యాజ్ షోన్ ఇన్ దిస్ ఫిగర్. ద ఫిన్స్ అండ్ బ్యాకింగ్ ప్లేట్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆఫ్ ఎక్స్ట్రూడెడ్ అల్యూమినియం. ఈచ్ ఫ్యాన్ హ్యాస్ ఎ టోటల్ వాల్యూమ్ ఫ్లో రేట్ ఆఫ్ 18 CFM అండ్ ఈచ్ సోర్స్ డిసపియర్స్ పవర్ అట్ ఏ రేట్ ఆఫ్ 33 watts. అకార్డింగ్ టు దిస్ డిజైన్ ఆబ్జెక్ట్ ద బేస్ ఆఫ్ దిస్ డిజైన్ డివైస్ షుడ్ నాట్ ఎక్సీడ్ 35 degrees centigrade వెన్ ద ఫిన్స్ ఆర్ స్వెప్ట్ విత్ ఎయిర్ అట్ ఏ అంబియంట్ టెంపరేచర్ ఆఫ్ 20 degrees centigrade. అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇందులో మనకి ఏం వేసుకున్నారంటే ఒక క్యాబిన్ ఉంది, ఆ క్యాబిన్లోని 5 హై పవర్ డివైస్ ఉన్నాయి క్యాబిన్ మీద, ఏ బ్యాకింగ్ ప్లేట్ అందులో ఒక ప్లేట్ వాడుతున్నాం, 10 ఫిన్స్ ఉంటున్నాయి, 3 ఫ్యాన్స్ వాడాలి అండ్ ఒక ఫ్రీ ఓపెనింగ్ ఉండాలి. ద ఫిన్స్ అండ్ బ్యాకింగ్ ప్లేట్ ఆర్ కన్స్ట్రక్ట్ యాజ్ ఎక్స్ట్రూడ్ అల్యూమినియం. సో ఆ రెండింటికి మనం అల్యూమినియం మెటీరియల్ వాడాలి. సో ఈ డిజైన్ ప్రకారం ఏంటంటే ఫ్రెండ్స్ ఆ టెంపరేచర్ 65 degrees కన్నా ఎక్కువ రాకూడదు.
సో ఫిన్సార్ ఆ ఫిన్స్ అనేవన్నీ కూడా యాంబియన్ టెంపరేచర్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ సార్ మనం వాడతాం. సో ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళాలి. సో ఈ ప్రిఫరెన్సెస్లో ఫ్రెండ్స్ యూనిట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ యూనిట్స్ మీద క్లిక్ చేయండి. యూనిట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ ఇందులో కొంచెం డౌన్ స్క్రోల్ చేసినట్టు లెంత్ వస్తుంది, లెంత్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంఎం క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ దీన్ని సెట్ యాజ్ డిఫాల్ట్ సెట్ ఆల్ టు ది డిఫాల్ట్స్ కొట్టండి. సో అండ్ దిస్ ఇస్ ఫర్ ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి ప్రాజెక్ట్ కొట్టండి ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది ఇప్పుడు ఆడ ఇచ్చిన క్యాబినెట్ ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ మన క్యాబినెట్ మీద డబుల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. డబుల్ క్లిక్ చేసిన తర్వాత జామెంట్రీలోకి వెళ్ళండి. జామెంట్రీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది. ఎక్స్ఎస్ అంటే ఎక్స్ స్టార్టింగ్ పాయింట్, ఎక్స్ఇ అంటే ఎక్స్ ఎండింగ్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ ఎక్స్ఎక్స్ దగ్గర జీ ఫ్రెండ్స్ ఇక్కడ మన క్యాబినెట్ రెడీ అయిపోయింది కదా. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనం డబుల్ డబుల్ క్లిక్ అని రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ కానీ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ రిజమ్లోనే. సో ఇక్కడ ఎక్కడ దీని ప్రకారం మనకి డిఫాల్ట్ ఇక్కడ డిఫాల్ట్ ప్రెస్ చేయండి వాల్స్ అన్ని కూడా. సో అప్డేట్ చేయండి, డన్. సో ఇది అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. సో ఇప్పుడు ఏంటంటే మన క్వశ్చన్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బ్యాకింగ్ ప్లేట్ కావాలని చెప్పి. ఇక్కడ బ్యాకింగ్ ప్లేట్ బదులు అంటే ఇక్కడ మనం బ్యాకింగ్ ప్లేట్ అంటే మనం అయితే ప్లేట్ అన్న వాడచ్చు లేకపోతే బ్లాక్ అన్న వాడచ్చు ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందు ట్యూటోరియల్ చెప్పినట్టు బ్లాక్ కి 6 డిగ్రీస్ లోని మనం అంటే ఐ మీన్ 6 ఫేజెస్ మీద కూడా మనం మెష్ చేసుకోవచ్చు. అదే ప్లేట్ కి అలా ఉండదు ఫ్రెండ్స్ అక్కడ. అలాగే బ్లాక్ కి 6 ఫేజెస్ లో కూడా మనం హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అప్లై చేసుకోవచ్చు, కానీ ప్లేట్ కి అట్లా ఉండదు ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ నేను బ్లాక్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో బ్లాక్ మీద డబుల్ క్లిక్ సింగిల్ క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ సెంటర్లో బ్లాక్ అనేది మనకి అపేర్ అయింది ఇక్కడ సెంటర్లోని. సో ఇక్కడ మనం ఈ బ్లాక్ 1 మీద డబుల్ క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ మనకు ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్. బిఫోర్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే మౌస్ కంట్రోల్ ఫ్రెండ్స్. మౌస్ కంట్రోల్ ఏంటంటే మనం ఆ మిడిల్ స్క్రోల్ బార్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేసి అటు ఇటు దీన్ని డ్రాగ్ చేయొచ్చు అండ్ లెఫ్ట్ పెట్టుకుని ఓరియంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని లెఫ్ట్ బటన్తో ఓరియంట్ చేస్తాం, రైట్ బటన్ జూమ్ ఇన్కి జూమ్ అవుట్కి వాడతాం ఫ్రెండ్స్. సో మౌస్ బటన్ అనేది నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి ఫ్రెండ్స్, అయితే ఈ స్క్రీన్ మీద ఎక్కడన్నా మనం ఎండింగ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇది ఒక డైరెక్షన్లో ఇట్లా కంప్లీట్గా రొటేట్ అవ్వడానికి యూజ్ చేస్తారు దీన్ని. ఒక డైరెక్షన్లో పెడితే ఫ్రెండ్స్ దీన్ని ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్లాక్ 1 వచ్చారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ బ్లాక్ 1కి మనం జామెంట్రీలోకి వెళ్దాం. జామెంట్రీలోకి వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి మనకి ఈ బ్లాక్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ స్టార్టింగ్ పాయింట్ 0 0. సో అప్డేట్ చేయండి. సో దీని యొక్క ఆ ఫ్యాన్ యొక్క రేడియస్ అనేది పెంచాం అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ ట్యాబ్కి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడ. ప్రాపర్టీస్ ట్యాబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇందాక చెప్పాడు కదా ఫ్రెండ్స్ ఆడు దీని యొక్క వాల్యూమెట్రిక్ తీసుకోవాలని చెప్పి. సో ఇక్కడ ఫ్యాన్ ఫ్లో ఫిక్స్డ్కి వెళ్ళండి. ఫిక్స్డ్కి వెళ్ళి ఇక్కడ వాల్యూమెట్రిక్ సిఎఫ్ఎం ఇచ్చాడు. ఎంత సిఎఫ్ఎం ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ 18 సిఎఫ్ఎం ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్ అప్డేట్ చేయండి. అప్డేట్ చేసి డన్ ప్రెస్ చేయండి. సో ఇలాంటివి మనకి ఇంకా మొత్తం ఇంకా 2 ఫ్యాన్స్ కావాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యాన్ 1 చూసారు కదా, ఇక్కడ మనం
క్వశ్చన్లు ఇచ్చారు కాబట్టి మొత్తం మనం 3 ప్యాన్స్ ఉండాలి. ఈ 3 ప్యాన్స్ లోని మనం ఇక్కడ ఫ్యాన్ 1 కాపీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడిది ఇక్కడ ఫ్యాన్ 1 మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ పేస్ట్ కాపీ నొక్కండి. కాపీ నొక్కిన తర్వాత ఇక్కడ ఒక టేబుల్ ఒక ట్యాబ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ 2 అని ప్రెస్ చేయొచ్చు మీరు యాక్చువల్లీ. కానీ ఇక్కడ 1 అని ఎందుకు ప్రెస్ చేస్తానంటే 2 టైమ్స్ చేద్దాము, మీకు కొంచెం ఈజీగా చూడడానికి ఉంటుందని చెప్పి. సో ట్రాన్స్లేట్ నొక్కండి. ట్రాన్స్లేట్ నొక్కండి, ట్రాన్స్లేషన్ పారామీటర్స్ ఓపెన్ అవుతుంది. మనకి ఈ ఈ వాల్మే కావాలి ఫ్రెండ్స్ మనకి, మిగిలిన 2 ప్యాన్స్ అనేవి. సో ఇక్కడ వై ఆప్షన్ ఉంది, వై డిస్టెన్స్ ఉంది, వై డైరెక్షన్ అని. సో ఇక్కడ వై డిస్టెన్స్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ 0.0775 ఫ్రెండ్స్ కొట్టిన తర్వాత అప్లై చేయండి. సో చూసారా ఇక్కడ ఇంకోసారి వచ్చింది. సో అలాగే మళ్ళీ దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ 1 ఉంచండి. ట్రాన్స్లేట్ నొక్కండి. ట్రాన్స్లేట్ నొక్కిన తర్వాత వై డైరెక్షన్లో 0.0775 ఫ్రెండ్స్ అప్లై చేసినతో మొత్తానికి మనకి ఇక్కడ 3 ఫ్యాన్స్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఫ్యాన్స్ వచ్చిన తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం సోర్సెస్ క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్లు ఇచ్చారు కదా, సోర్సెస్ క్రియేట్ చేయమని. టోటల్ 5 సోర్సెస్ క్రియేట్ చేయమన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈ 5 సోర్సెస్కి కూడా ఏంటంటే ఇది ఫ్రెండ్స్ మనకి సోర్సెస్ ఆప్షన్కి. ఈ సోర్సెస్ ప్రెస్ చేసినట్టునే ఈ సోర్స్ అనేది మనకి XY ప్లేన్ లో ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది మనకు ఓపెన్ అవడం XY ప్లేన్ లో ఓపెన్ అయింది. సో దానికన్నా మనకి మనం YZ ప్లేన్ లో మార్చుకోవాలి. ఎందుకంటే హరిజెంటల్ గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఇది మనకు ప్లేట్ మీద ఉండాలి కదా, బాటం ప్లేట్ మీద. సో ఈ సోర్స్ 1 మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ జామెంట్రీ ట్యాబ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ జామెంట్రీ ట్యాబ్ మీద YZ ప్లేన్ మార్చుకోండి. సో ఇది కన్వర్ట్ అయ్యింది. కన్వర్ట్ అయిన తర్వాత ఈ పారామీటర్స్, ఈ కోఆర్డినేట్ పారామీటర్స్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. సో నేను ఇక్కడ ఇస్తున్నాను 0, ఎందుకంటే ఇది మరి కంప్లీట్గా బాటమ్ ప్లేట్ మీద కావాలి. 0. నెక్స్ట్ 5 స్టార్టింగ్ పాయింట్, 0.0315, 0.0385, జెడ్ స్టార్టింగ్ పాయింట్ 0.1805, ఎండింగ్ పాయింట్ 0.2. అప్డేట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. డన్ ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంకోటి ఏమి ఇచ్చారంటే ఈ సోర్సెస్కి పవర్ ఏమని చెప్పారు ఫ్రెండ్స్. డబుల్ క్లిక్ ఇవ్వండి. దీని మీద ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్ పవర్ ఇచ్చారు కదా. ఈ టోటల్ పవర్ అనేది 33 కిలో వాట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ. మరి 33 వాట్స్ ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ 30 ప్రాపర్టీస్లోకి వెళ్ళి థర్మల్ కండిషన్ దగ్గర టోటల్ పవర్ పెట్టుకున్నారు. టోటల్ పవర్లోని ఇక్కడ టోటల్ పవర్ ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ 33 వాట్స్ పెట్టాలి. 33 వాట్స్ పెట్టి అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత డన్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ డన్ కొట్టిన తర్వాత సో ఇక్కడ మనకు ఒక హీట్ సోర్స్ అనేది మనకు క్రియేట్ అయింది. సో దీన్ని మనం కాపీ చేసుకుందాం. మనకి ఇంకా 4 నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలి. రైట్ క్లిక్ ఇద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేయండి. కాపీ చేసింది ఇక్కడ మనకు ట్యాబ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ ట్యాబ్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ 4 అని ప్రెస్ చేయండి. నెంబర్ ఆఫ్ కాపీస్ 4 అని ప్రెస్ చేసిన తర్వాత ట్రాన్స్లేట్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ ట్రాన్స్లేట్ నొక్కిన తర్వాత ఇక్కడ వై ఆప్షన్, మనకు వై డైరెక్షన్ కావాలి ఫ్రెండ్స్ ఇట్లాగా డైరెక్షన్ కానీ. సో ఈ వై డైరెక్షన్ లోని 0.045 డిస్టెన్స్ నొక్కి అప్లై చేయండి. సో మొత్తం ఇక్కడ మనకి టోటల్ 5 సోర్సెస్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మనకి ఈ 5 సోర్సెస్ అనేవి వచ్చాయి కదా. ఇప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ మనం ఫిన్స్ క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫిన్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం అయితే బ్లాక్స్ అన్న బ్లాక్ అన్న వాడచ్చు లేదా ప్లేట్ అన్న వాడచ్చు. ఇందాక చెప్పాను ఫ్రెండ్స్ బ్లాక్ కి ప్లేట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటనేది. సో ఆల్రెడీ ఇందాక బ్లాక్ వేయడం కలిసి మీకు చూపిద్దాం అని చెప్పి ప్లేట్ వాడుతాను ఫ్రెండ్స్ చెప్తున్నాను. ఈ ప్లేట్ తీసుకోండి. ఇక్కడ ఒక ప్లేట్ క్రియేట్ అయింది. ఈ ప్లేట్ ఈ ప్లేట్ మీద డబుల్ క్లిక్ ఫ్రెండ్స్ ఇక్కడ. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత జామెంట్రీలోకి వెళ్ళండి. జామెంట్రీలోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ డైరెక్షన్లో కాల్ ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ మనకి ఎక్స్టెడ్ డైరెక్షన్లో కాల్ ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది ఇది వై డైరెక్షన్లో ఇచ్చారు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్షన్ మారింది ప్లేట్ది అప్డేట్ చేయగానే. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్. ఈ ఎక్స్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం. సో నేను ఇక్కడ ఇస్తున్నాను ఈ ఎక్స్ స్టార్టింగ్ పాయింట్ అనేది 0.006, 0.075,
0.05 and Z ending point 0.331. ओके फ्रेंड्स इक मन की प्लेट अने क्रिएट सो दी वाल थिकने क्वेश्चन आने सो प्रापर्टी टैब प्रापर्टी टैब थर्मल मॉडल कंडक्टिंग थिक फ्रेंड्स कंडक्टिंग थिक थिकने से 0.0025 सो अपडेट चेंदी सो इक चूसे फ्रेंड्स लाइट प्लेट एक्सट्रूड सो इत फिन ऐक्ट फ्रेंड्स इनका मन की सो डन एट्लाइडनेट्स इच्छे टू थ्री मॉडल साल्वर इला फ्रेंड्स की कोऑर्डिनेट्स अने जस्ट प्राक्टिस पॉजिटी सो इन इक नंबर आफ कापी इन चेयर फ्रेंड्स इक चूस मैं 10 कापी अवाल इक प्लेट की అంటే మొత్తం 10 ఫిల్స్ కావాలని అడిగారు కదా నన్ను సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేట్ మీకు వెళ్ళండి ప్లేట్ మీకు వెళ్ళిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ నొక్కండి ఫ్రెండ్స్ ఇక్కడ కాపీ నొక్కిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ ఇంకా మీకు ఎన్ని కావాలని అడుగుతుంది 9 కాపీస్ కావాలని చెప్పు 9 పార్టిసిపేట్స్ అండి ట్రాన్స్లేట్ డిస్టెన్స్ సో వై డైరెక్షన్ లోని 0.025 అప్లై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ सो टोटल 10 फ्रेंड्स क्रिएट फ्रेंड्स इक सो इत मन की टोटल मॉडल फ्रेंड्स इक फ्रेंड्स इक मन की मॉडल क्रिएट फ्रेंड्स इक सो इंदो मन एरर्स चूड़ी फ्रेंड्स एरर्स चूड़े इक चूस टिक मार्क चेक मॉडल आ चेक मॉडल में इक चूस कंडो डिस्प्ले विंडो जीरो प्रॉब्लम वाज फाउंड फॉर 21 ऑब्जेक्ट्स सो मॉडल परफेक्टली ऑलराइट फ्रेंड्स इंकी సో ఇంకా మన దీన్ని నెక్స్ట్ మన దీనికి మెష్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ సో మెష్ చేయడానికి ఆటోమేటిక్ మెష్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మోడల్లోని జనరేట్ మెష్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ సో ఈ జనరేట్ మెష్ మీద క్లిక్ చేయండి ఈ జనరేట్ మెష్ మీద క్లిక్ చేసిన తర్వాత నార్మల్ మెష్ ఇక్కడ సో ఇక్కడ జనరేట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ सो चूस फ्रेंड्स इकड़ा नंबर आफ् एलिमेंट्स 76515 नंबर आफ् नोट्स 82941 क्रिएट चप्पा इक डिस्प्ले 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 मेश सेलेक्ट फ्रेंड्स डिस्प्ले मेश सेलेक्ट सर्फेस सेलेक्ट सो इक सर्फेस एंतर मन इच्छा मोतम कनेक्ट सो इक वायर दी सॉलिड पड़ता सो मन क्लियर क्लियर इक सो इक वॉल्यूम आर सेलेक्ट बॉल्स आल फ्रेंड्स इक आते मतलब अंत पार्ट मत मन ऑब्जेक्ट वाट मेषा अंटी मेष फ्रेंड्स इक चूसर कदा सो कैबिनेट साइड बॉल्स अने मेष अव फ्रेंड्स सो इकड़ी अवेदन अवच्छ सो कैबिनेट साइड बॉल्स अने मेष अव फ्रेंड्स इक मन एवं क्रिएटो लाइक ओपनिंग బ్యాక్ ప్లేట్ కానీ లేదా ఫిన్స్ కానీ ఇవి మాత్రమే మెష్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇక్కడ ఆ మెష్ కలర్ మార్చుకోవాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మెష్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి లైక్ బ్లూ సర్ఫేస్ మెష్ కలర్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ షార్ట్ కట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో చూడాలనుకున్నారనుకోండి షిఫ్ట్ ప్లస్ ఎక్స్ ప్రెస్ చేయండి వై డైరెక్షన్లో చూడాలనుకుంటే షిఫ్ట్ ప్లస్ వై ప్రెస్ చేయండి జెడ్ డైరెక్షన్ చూడండి షిఫ్ట్ ప్లస్ జెడ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అర్థం కదా మీకు సో ఇది ఒక షార్ట్ కట్ లాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నెక్స్ట్ క్లోజ్ చేయండి సో ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మెష్ ఇక్కడ దాకా అయిపోయింది ఫ్రెండ్స్ మీకు సో మనం ఇప్పుడు దాకా ఏం చేసాం క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం మోడల్ క్రియేట్ చేసాం నెక్స్ట్ మెష్ చేసాం ఫ్రెండ్స్ సో ఈ ట్యుటోరియల్ ద్వారా మీరు మొత్తం ఇప్పుడు దాకా ఏమేమి తెలుసుకున్నారంటే లైక్ క్యాబినెట్ యూనిట్స్ ఎట్లా ఫస్ట్ స్టార్టింగ్ యూనిట్స్ ఎట్లా మార్చుకోవాలి నెక్స్ట్ క్యాబినెట్ ఎట్లా రీసెట్ చేసుకోవాలి క్యాబినెట్ రీసెట్ చేసుకున్న తర్వాత ఫ్యాన్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి దెన్ ఎట్లా కాపీ చేసుకోవాలి ఇచ్చిన ప్రాపర్టీస్ని ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి ఫ్యాన్కి నెక్స్ట్ సోర్సెస్ ఎట్లా క్రియేట్ చేయాలి సోర్స్ ప్రాపర్టీస్ ఎట్లా క్రియేట్ చేయాలి ఆ సోర్స్ని ఎట్లా కాపీ చేసుకోవాలి నెక్స్ట్ ఫిన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి
దాని ప్రాపర్టీస్ని ఎట్లా పెట్టుకోవాలి, దాన్ని ఎట్లా కాపీ చేసుకోవాలి, నెక్స్ట్ ఓపెనింగ్ కూడా ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఈ ట్యూటోరియల్లో పుదాగా మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మెష్ చేసాం మేము. మెష్ చేసిన తర్వాత స్కేల్ టు ఫిట్ కొట్టండి, మీకు జూమ్ టు ఫిట్ లాంటిది. సో ఇక్కడతో మెష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ మనం సొల్యూషన్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సొల్యూషన్లోకి వెళ్తున్నాము. సొల్యూషన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ సొల్యూషన్ సెటింగ్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సొల్యూషన్ సెటింగ్స్లో బేసిక్ సెటింగ్స్లోకి వెళ్ళండి, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ఒక బాక్స్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇది అంతా డిఫాల్ట్గా ఉంచండి ఫ్రెండ్స్. ఇక్కడ డిఫాల్ట్గా ఉంచిన తర్వాత ఇక్కడ రీసెట్ నొక్కండి ఫ్రెండ్స్. ఇక్కడ రీసెట్ నొక్కిన తర్వాత ద అప్రాక్సిమేట్ రెనాల్డ్స్ అండ్ పర్ఫెక్ట్ నెంబర్స్ ఇస్తారు వాళ్ళు. ఇచ్చిన తర్వాత కింద ఇస్తారు ఫ్రెండ్స్ ఫోర్స్డ్ కన్వెన్షన్ అండ్ టర్బులెంట్ ఫ్లో. అంటే మనం చేసేది అనేది మోడల్ టు మోడల్ మారుతూనే ఉంటుంది. సో ఈ మోడల్కి దీన్ని రికమెండ్ చేస్తుంది సాఫ్ట్వేర్. సో యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ సెటింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాబ్లమ్ సెటింగ్స్లో బేసిక్ పారామీటర్స్లోకి వెళ్ళండి. బేసిక్ పారామీటర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రేడియేషన్ అనేది ఆన్లో ఉంచవచ్చు లేదా ఆఫ్లో ఉంచవచ్చు. ఆఫ్లో అనేది క్వశ్చన్ ప్రకారం మనం తీసుకున్నది. నెక్స్ట్ టర్బులెంట్ ఫ్లో ఇచ్చాను. టర్బులెంట్ ఫ్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ రన్ సొల్యూషన్ క్లిక్ చేయండి. రన్ సొల్యూషన్లో క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ సొల్యూషన్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సాల్వ్ అవుతుంది కదా. ఇక్కడ సాల్వ్ అయిన తర్వాత మనకు ఒక గ్రాఫ్ రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ మన గ్రాఫ్ వచ్చింది. ఇక్కడ గ్రాఫ్ వచ్చినట్టంటే మనం సాల్వ్ అయినట్టు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది అర్థం. ఫ్రెండ్స్ ఇక్కడ మన రిజల్ట్స్ చూడడానికి మనకు టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ప్లేన్ కట్ మెథడ్ అండ్ సెకండ్ అది ఆబ్జెక్ట్ ఫిష్ మెథడ్. సో మనం ఆబ్జెక్ట్ ఫిష్ మెథడ్ ద్వారా చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్. అండ్ ఈ ఆబ్జెక్ట్ ఫిష్ మెథడ్ కొంచెం ఈజీ మెథడ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని ఫస్ట్ చెప్తున్నాను నేను. ఇది డన్ చేయండి. ఓకే ఆబ్జెక్ట్ ఫేస్ చూసారు కదా, ఇక్కడ ఫేస్ వచ్చింది. ఇక్కడ ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆబ్జెక్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఇక్కడ సోర్స్ దగ్గర ఎంత చూద్దాం. ఇక్కడ టెంపరేచర్ అనేది సో యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ షో కౌంటర్స్ని యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ షో కౌంటర్స్లోకి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ పారామీటర్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ పారామీటర్స్లోని ఇక్కడ కౌంటర్స్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ టెంపరేచర్ ఉంచుకోండి ఇక్కడ మీరు. అండ్ ఇక్కడ క్యాల్కులేటర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇది దిస్ సబ్జెక్ట్ పెట్టండి అండ్ అప్లై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డన్ చేయండి. అప్డేట్ డన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా మ్యాక్సిమం టెంపరేచర్ ఈ సోర్సెస్ దగ్గర 60 డిగ్రీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ సొల్యూషన్ దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ ఫేస్ అది. ఈ ఫేస్ని మీరు అందాక ట్రాష్లో పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఫేస్ని. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ ఇక్కడ ప్లేట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం బ్లాక్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ బ్లాక్స్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి ఇక్కడ షో కౌంటర్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. షో కౌంటర్స్లోకి పెట్టి పారామీటర్స్ మీద క్లిక్ చేయండి.
పారామీటర్స్ లో టెంపరేచర్ ఉంచండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇక్కడ మనం సాల్ట్ ఫిల్ తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ లైన్ సెలెక్ట్ చేసుకోండి లెవెల్ స్పేసింగ్ ఫిక్స్డ్ ఎంచుకోండి ఇక్కడ నెంబర్ ఒక 200 ఇద్దాం ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్గా క్యాల్కులేటర్లో దిస్ ఆబ్జెక్టివ్ ఇవ్వండి ఇక్కడ అండ్ అప్లై చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాక్సిమం బ్యాకింగ్ ప్లేట్ మీద 60 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది డన్ డన్ సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి వచ్చారు ఫ్రెండ్స్ అక్కడ మొత్తం మనం ఎక్కడ చూసినా సరే 65 డిగ్రీ సెంటిగ్రేడ్స్ని మించకూడదు ఈ మోడల్ అని చెప్పి ఇచ్చారు ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ మనకి ఎక్కడ చూసినా 65 డిగ్రీ సెంటిగ్రేడ్స్ మించకూడదు అని ఇచ్చారు ఈ మోడల్ ప్రకారం మనకి 60 డిగ్రీస్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ సో ఈ మోడల్ ఇస్ ద పర్ఫెక్ట్ మోడల్ ఇది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి థ్యాంక్ యూ